ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎవరెవరో గెలిచిండ్రు, ఏమేమో అయ్యిండ్రు, కేంద్ర మంత్రులు అయ్యిండ్రు, రకరకాల హోదాలు వచ్చినాయి. కానీ ఆనాడు లేని ప్రమాదం ఈనాడు మన మెడ మీద కత్తిలాక వేలాడుతున్నది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేసి శాశ్వతంగా దళిత గిరిజన బలహీన వర్గాలను బానిసలుగా మార్చి అదానీ అంబానీ అమెజాన్ల దగ్గర తాకట్టు పెట్టి శాశ్వతంగా కార్పొరేట్ కంపెనీలకు మనల్ని అప్పగించబోతుండ్రు. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా, ఆనాడు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ నుంచి వచ్చిన కంపెనీ సూరత్ సముద్రం ఒడ్డున సంసారం మొదలు పెట్టి మన దేశంలో ఉన్న రాజ్యాలు రాజుల మధ్యలో పంచాయతీ పెట్టి ఒకరంటే ఒకరికి సరిపోని పరిస్థితులు సృష్టించి భారతదేశాన్ని ఆక్రమించుకొని బ్రిటిష్ వాళ్ళు 100 సంవత్సరాలు ఈ దేశాన్ని ఏలిండ్రు. ఈ దేశాన్ని దోసుకున్నారు. మళ్ళీ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సూరత్ నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా వచ్చి వివిధ రాజకీయ పార్టీల మధ్యలో పంచాయతీలు పెట్టి ఈ దేశాన్ని ప్రధానమంత్రిగా హోంశాఖ మంత్రిగా 2 సార్లు అయ్యి 10 సంవత్సరాలు ఏలి ఇవాళ గుజరాత్ అదానీ అంబానీలకు ఈ దేశాన్ని తాకట్టు పెట్టి రిజర్వేషన్లను రద్దు చెయ్యాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మీకు అనిపించేది విశ్వేశ్వరరెడ్డి ఇక్కడోడే మనోడే, కానీ విశ్వేశ్వరరెడ్డి ఎవరి కోసం పనిచేస్తుండో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేస్తే, విశ్వేశ్వరరెడ్డి సీటు గెలిస్తే ఈ విశ్వేశ్వరరెడ్డి బొట్లో కత్తి పట్టుకొని తిరుగుతున్నారు. గెలిచి నింపడే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేసి నరేంద్ర మోడీకి అండగా నిలబడాలని చూస్తున్నాడు. ఇవాళ నేను ఆ విషయాలన్నీ లేవనెత్తి ఈ అంశాల మీద మాట్లాడితే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించుడు, ఢిల్లీలో నా మీద కేసు కట్టిండు. ఇవాళ అమిత్ షా గారు తెలంగాణ రాష్ట్ర పర్యటనలో మమ్మల్ని ఎదిరిస్తే, మమ్మల్ని ప్రశ్నిస్తే మేము బరాబర్ పోలీసులను పంపుతాం, మేము అరెస్టులు చేస్తామని ఇవాళ తెలంగాణ గడ్డ మీద నుంచి అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా అమిత్ షా గారిని, నరేంద్ర మోడీ గారిని, మీరు విధానాలతో కొట్లాడతారా? మీ తప్పులను ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఢిల్లీ పోలీసులతో అరెస్ట్ చేస్తామని బెదిరిస్తారా? నేను చెప్పదలుచుకున్న నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ఒకవేళ మీరేమంతన్న గురించి వాళ్ళకి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో గజ్వేల్ ఫామ్ హౌస్ లో ఒక గజని ఉంటాడు, ఆయన కేసులు పెట్టిండు, పోలీసులను పంపించిండు, అరెస్టులు చేయించిండు, చెర్లపల్లి చెంచల్ కూడా జైల్లో బంధించిండు. కానీ మనం భయపడలే, లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరితోని తిప్పికొట్టి బీఆర్ఎస్ ను బొందబెట్టి బోర్ల వడగొట్టి బొక్కలు కొట్టినాం. ఒకవేళ మీకు తెలియకపోతే ఎట్లాగూ సీకట్ల మాట్లాడుకుంటారు కదా, ఎట్లాంటి వాడో ఒక్కసారి కేసీఆర్ ను అడుగు చెప్తాడు. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ అంటున్నారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, ఇది బ్రిటిష్ జనతా పార్టీ. బ్రిటిష్ వాళ్ళలాగానే ఇవాళ మన మధ్యలో పంచాయతీలు పెట్టి మన రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ మొన్న డిసెంబర్ లో జరిగిన సెమీఫైనల్స్ లో బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టి 100 మీటర్ల గోతి తీసి మీరే పాతి పెట్టిను. ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా, ఈ తుక్కుగూడ ప్రాంతానికి, రాజీవ్ గాంధీ ప్రాంగణానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. 2023 సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ గడ్డ మీద నుంచే 6 గ్యారంటీలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి ఇక్కడి నుంచే తెలంగాణకు పిలిపిస్తే డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో 6 గ్యారంటీలను మెచ్చి 65 సీట్లు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి గెలిపించారు. ఈ దేశంలో ఒక గొప్ప మార్పు, ఒక గొప్ప గెలుపు ఈ తుక్కుగూడ నుంచే ఈ దేశంలో గెలుపుకు నాంది పలికింది. అందుకే ఈ తుక్కుగూడ ప్రాంతంలో ఏ కార్యక్రమం చేపట్టినా
నూటికి 100% విజయవంతం అవుతుందని జాతీయ స్థాయి ఎన్నికల్లో పాంచ్ గ్యారంటీ మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అదే రాజీవ్ గాంధీ ప్రాంగణంలో తుక్కు కూడా నుంచే దేశానికి సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఇక్కడ నుంచే విడుదల చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నరేంద్ర మోడీ, అమిత్ షాకు నిద్ర లేదు. అందుకే నిద్ర పట్టక ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద కేసులు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదు అని ఇవాళ ఎట్లయినా ఈ ఎన్నికల్లో నెగ్గాలని హిందువుల గురించి మాట్లాడుతున్నారు, అయోధ్యలో రాముడి గురించి మాట్లాడుతున్నారు, గుడి నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు, అక్షంతల గురించి మాట్లాడుతున్నారు. నేను అడగదలుచుకున్న మా సోదరులను, మనమందరం హిందువులం కాదా? మన తండ్రులు, తాతలు, ముత్తాతలు రాముడిని కొలవలేదా? కృష్ణుడిని పూజించలేదా? మనం ఈ దేవుళ్లకు హనుమాన్ జయంతిలు మనం చేయలేదా? శ్రీరామనవమి నిర్వహించలేదా? అదే కాదు, తెలంగాణలో గ్రామ గ్రామాన మైసమ్మ, ఎల్లమ్మ, పోసమ్మకు కోడిని ఓసినం, కళ్ళు ఓసినం. ఇది మన సాంప్రదాయం కాదా? మనం చేస్తలేమా? వాళ్ళొచ్చి మనకు నేర్పాలనా? ఎప్పుడమైనా అక్షింతలు ఎప్పుడొస్తాయి? రాముల వారి లగ్గం అయినాక, లగ్గం తర్వాత అక్షింతలు ఇస్తారు. ఆ అక్షింతలు మనము దేవుడి మీదైనా, పిల్ల పిల్లగాడు పెళ్లి అయితే లగ్గం అయినాక అక్షింతలు ఇస్తాం. నేను అడగదలుచుకున్న బీజేపీ నాయకులను, కొండా విశ్వేశ్వరరెడ్డి నేను అడుగుతున్నా, కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, మీరు అయోధ్యలో రాముల వారి పూజ ప్రతిష్ఠ ఎన్న చేసిర్రు? గ్రామాలకు ఎన్నడూ అక్షింతలు పంపించారు? రేషన్ బియ్యం తీసుకొచ్చి ఇక్కడనే స్థానికంగా పసుపు కలిపి ఇవే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని పచ్చి అబద్ధాలు చెప్పి రాముని మోసం చేసిన వాళ్ళు మీరు. ఇక తెలంగాణ ప్రజలను వదులుతారా? ఎప్పుడైనా అక్కడ అయోధ్యలో పూజ జరగకుండా 15-20 రోజుల ముందులే గ్రామ గ్రామాల పసుపు బియ్యం పంచిండ్రంటే వీళ్ళెంత దుర్మార్గులు! దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్లు కొల్లగొట్టాలని, తెలంగాణలో గెలవాలని ఎట్లా కుట్రలు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే సవాలు విసురుతున్నా, మీరు నిజంగానే అయోధ్యలో రాముడి ప్రతిష్ఠ అయినాక ఒకవేళ అక్షింతలు వచ్చుంటే మీరొచ్చి భద్రాచలంలో రాముడి మీద ఒట్టేసి చెప్తారా ఇవి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు, రాముడి ప్రతిష్ఠ అయినాక వచ్చిన అక్షింతలు అని? ఇవాళ దేవుడు అంటే మీకు ఓట్లు కావచ్చు, రాముడు అంటే మీకు సీట్లు కావచ్చు, హనుమాన్ జయంతి అంటే మీకు అధికారం చెలాయించడం కావచ్చు, కానీ మేము అట్లా కాదు. రాముడు అంటే రాముడే, రాముడికి నమ్మిన బంటులాగా, హనుమంతులాగా మేముంటాం. మేము నమ్ముతాం, మేము విశ్వసిస్తాం, మేము పూజిస్తాం. రాముడు దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. నేను బీజేపీ నాయకులకు చెప్పదలుచుకున్నా, రాముడైనా దేవుడైనా గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే నిజమైన హిందువు, వాడే నిజంగా దేవుడిని నమ్మేవాడు. మీలాక ఓట్ల కోసం దేవుడిని అడ్డం పెట్టుకునేటోడు నిజమైన హిందువు కాదు. మీరు నకిలీ హిందువులు, దేవుడి పేరు మీద రాజకీయ వ్యాపారం చేసే దివాలకోరులని నేను ఇవాళ ఆరోపణ చేయదలుచుకున్నాను.